తను సంకపురం గ్రామస్తులకి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగంటే అందరూ పాత వాళ్ళమే, ఎవరు కొత్త వాళ్ళం కాదు, అన్ని పార్టీల వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు దేవాలయానికి 5 లక్షల రూపాయలు గట్టిగా అడుగుతున్నామంటే దాని ఇంటిలో కూడా అర్థం అనేది ఉంటది. ఆ పిల్లోడు పేరు ఏం పేరు, ఏకంగా మేము అదే అమౌంట్ ఇస్తే ఏకంగా అందరం కలిసి కలిసికట్టుగా ఒక ఓటు పక్కకు పోకుండా వేపిస్తానని చెప్తున్నాడు. మీరందరూ వాస్తవానికి ఒక 100 మంది ఈరోజు ఇదేమండి, ఒక 100 మంది మీరు రీజనల్ గా ఊరు మొత్తము వేపిస్తామని 100 మంది ఏదైనా సంతకాలు పెట్టినట్లయితే ఖచ్చితంగా మేము వేస్తాం. ఊరు మొత్తం అంటే ఖచ్చితంగా ఎండోమెంట్ల 1 లక్ష రూపాయల 1 లక్షన్నర ఈయనే డిపాజిట్ చేసి ఇప్పుడే కట్టి మీ ఎదురుగానే కట్టి మేము ఊరు నుంచి పక్క పోతామని చెప్పి మేము సభాముఖం అంటే ఒక ఓటు వేయని విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి. కానీ రాజకీయాలు మనకు వద్దు, ఆ రాజకీయాలు వాళ్ళకే. కానీ 2 పార్టీల వల్ల ఉంటాం మనం, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళం. కానీ వాళ్ళు అంటే కొంతమంది అటు ఇటు వేస్తుంటారు, కాంగ్రెస్ కేసులు కాంగ్రెస్ కేసులు, టీఆర్ఎస్ కేసులు టీఆర్ఎస్ కేసులు. కానీ దేవాలయం గురించి కాబట్టి చాతనే ఇప్పుడు వీలైనంత తొందరగా మీకు 5 లక్షలు అన్నారు ఎండమిటి విధంగా చేపించిన తర్వాతనే ఆలోచించే మార్గం ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా ఇచ్చే మార్గం కూడా ఏర్పాటు చేస్తాం అన్న చెప్పిండొచ్చు. నేను కూడా ఊరు పక్కలోనే నేను ఎన్నో సార్లు వచ్చినా, మీ దగ్గరికి ఎన్నో సార్లు కలిసినా ప్రతి సమస్య డైరెక్టర్ కూడా కొద్ది ఓట్లతో ఒక 4 ఓట్లతో పరాజయం పాలైన 3-4 ఓట్లతోనే నేను పెద్ద మెజార్టీ ఉన్నా డౌన్ అయినది. ఇదే ఊర్లోనే నేను అదే చేసినాం, అది ఇదే ఊర్లో ఒక 3 ఓట్లు డౌన్ అయినా నేను ప్రెసిడెంట్ రాలేకపోయినాను. కాబట్టి ఇప్పుడు కూడా ఆ పిల్లడనే మాటకి మీరు రేపు గాని ఎల్లుండి గాని ఈ 2-3 రోజులు ఎప్పుడు అవకాశం వచ్చినా ఊరు మొత్తం వేస్తామంటే 5 లక్షలు తెచ్చించే బాధ్యత నాదే అని కూడా మీ సభాముఖం అందరు తెలియజేస్తున్నారు. ఊరు మొత్తం వేస్తే నేను ఈ రోజే చెప్తా, అన్న సంపతన్న గారిని అడగాల్సిన అవసరం లేదు, సంపతన్న గారిని అడగాల్సిన అవసరమే లేదు. నేనే ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ గా అందరూ తెలుసు, చిన్నపిల్ల గారు కాదు పెద్దవాళ్ళ కాడికి పేరు పేరు అందరు తెలుసు. నాకు ఆశీర్వదించినారు అప్పటికి ఒక 3 ఓట్లు నేను బడ్జెట్ కాలేకపోయాను. మీరు రేపు వచ్చి చెప్పినారంటే ఎల్లుండే ఇంకా మీ దేవాలయం కట్ట మీదనే పెట్టిపోతా, మీరు చెప్పిన పెద్ద మంది దగ్గర 5 లక్షలు పెట్టిపోతారని సభాముఖంగా అందరూ తెలియజేయడం. గతంలో రాజకీయాలు వద్దు మనకి, గతంలో వాళ్ళు ఉండరు మేము ఉండరు అయ్యే ఉండరు అందరూ పనిచేసినాము. ఈ రోజు ఎవరంతా వాళ్ళు పోయినాము, కానీ పోతే బాధ ఏం లేదు. వాళ్ళ పార్టీలు వాళ్ళకుంటే మన పార్టీలు వాళ్ళకుంటాయి. కానీ ముక్కుముడిగా మీరు పార్టీ ఓటు పక్కకేనట్టు చెప్పినట్లయితే రేపు చెప్తే ఎల్లుండి తెచ్చి పెడతా, ఎల్లుండి చెప్తే అవతల ఎల్లుండి తెచ్చి పెడతా, 5 లక్షలు కట్ట మీద తెచ్చి పెట్టుబడి. నేను రాజకీయ ఓట్ వచ్చాను, ఓట్ల చెప్తున్నా అది ఓట్లు కొన్ని మేము అమలు ఊరికి సిద్ధంగా లేము, అమలు ఊరికి సిద్ధంగా లేము. మీరేం చేస్తారు చెప్పండి, ఓట్లు కొనడానికి ఓట్లు కొనడానికి రాము. అందుకోసం దేవాలయం అందుకోసం వచ్చినారు.